చెయ్యి నొప్పి వస్తుందా? చాలా చాలా నొప్పి వస్తుందా? అదే సార్, మొత్తం షోరూమ్ నుంచి కింద వరకు లావుతా ఉన్నాయి. నేను నొప్పి తీసేనా? తీసేస్తాను. పెద్ద పెద్ద డాక్టర్ వాళ్ళే కాదు, నేను తీస్తాను. నొప్పి డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చాడు. మా ఎలా చేస్తావు చెప్పు. ఈ చేతి నొప్పి నేను తీసేస్తా కొంతసేపటి వరకు అట్లీస్ట్. ఓకే, మంత్రం చేస్తా పెట్టి ఆ నొప్పి తీసేస్తా. దాన్ని చూస్తా ఉన్నా. ఏయ్ ఏయ్, హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తండ్రిని, నాన్న నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటూ నిహారిక అనగా, ఇంకో ఇలాంటి తప్పులు చేసే మావయ్య గారు మీరు క్షమజాయిస్తూ ఉంటే తను ఇంకా ఎక్కువగా చేస్తూ ఉంటుంది, అందుకే తన తప్పులు ఎక్కడ చేస్తుందో అక్కడే మీరు నిలదీయండి అంటూ చెప్పుకురావడం జరిగింది. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న నాగబాబు గారు ఇప్పుడు ఇంటికి వచ్చి తన కూతురిని హత్తుకొని కన్నీరు పెట్టుకుంటుంది నిహారిక. అయితే నా చైతన్య నిహారిక విడిపోవడం అయితే జరిగింది. అది విన్న నాగబాబు గారు హాస్పిటల్ బెడ్ పైన ఉన్నారు. అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళగానే కూతురు తన దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తప్పు చేశాను క్షమించు, మరెప్పుడు ఇలాంటివి చెయ్యను అంటూ తండ్రిని పట్టుకొని గుండెలకు హత్తుకొని కన్నీరు పెట్టుకుంటుంది.